నేను శ్రీపతిరావును మాట్లాడుతున్నాను. ఎవరు? మాధవరావా? ఓరే ఓరే ఓరే, ఎన్నాళ్ళకెన్నాళ్ళకు. ఆ బాగున్నావా? ఏమిటి, ఫోను అరగంట నుంచి మోగుతున్నా, ఎవరు ఎత్తడం లేదా? ఇక్కడ అంతేనయ్యా మా కుటుంబం తీరే అంత. ఇక్కడ అందరికీ బద్ధకమే, ఎందుకంటే మాకు బోల్డంత ఆస్తుందిగా, పైగా వ్యాపారం కూడా ఉంది. మా డబ్బు పెరగటమే కానీ తరగటం అంటూ ఉండదు. ఇక్కడ ఎవ్వరికి ఏ పని ఉండదు, ఆలోచించాల్సిన పని అంతకన్నా ఉండదు. ఎక్కడున్నారందరూ? లంకంత కుంపలా ఒక్కరు కనపడలే. అరికి అరికి నా గొంతంతా నొప్పేస్తోంది. ఆ కోడల ముద్ద ఎక్కడుంది? ఏమే పొద్దున్న లేచి ఇక్కడ హాయిగా పచారులు చేస్తున్నావా? కాఫీ ఇవ్వాలని జ్ఞానం లేదు? నీకు కళ్ళు నెత్తికొచ్చాయి. కాదండి, ఇవాళ పాలు ఇంకా రాలేదు, వాటి కోసం ఎదురు చూస్తున్నాను. ఎదురు చూడటం కాదే, నాకు ఎదురు చెప్తున్నావు. నువ్వు ఈ కొంపలు కాలు పెట్టాక పాలు రాకపోవడం ఏంటి? పంపలు నీరు కూడా రావటం లేదు. నాకు దాపరించావు దరిద్ర పాపా. ఆ కేకల అదేనోవే మా ఆవిడ గొంతు. ఇక మా పెద్ద అబ్బాయి ఉన్నాడే, వాడు ఒట్టి వానపం. మా పెద్ద కోడలు పాపం. ఏమైంది సుసి, మళ్ళీ ఎందుకు పుట్టింది? ఆవిడ కోడల్ని కొట్టడానికి కారణం ఎందుకండి? ఉత్తు పుణ్యానికే కొడతారు, అయినా మీరు నోరెత్తి అడగలేరు. కుంపటి మీద కూర్చున్నట్టు ఎన్నాళ్ళని ఇలా ఉండగలం అండి. ఏం చేస్తాం, ఆవిడ గారు నాకు సవత్తల్లి, ఆస్తి ఆవిడ పేరు ఉండటంతో అందరి మీద పెత్తరించేలా ఇస్తుంది. ఎదిరించి ఇంట్లోంచి వెళ్ళలేక కాదు, నాన్నగారిని విడిచి వెళ్ళటానికి మనసొప్పక ఎన్ని బాధలైనా భరించి ఉండాల్సి వస్తుంది. ఎప్పటికైనా మంచి రోజు రాకపోతే సుషి. నాకు అదే ఆశగా ఉందండి. ఇక మా అమ్మాయి, అది అక్షరాల వాళ్ళమ్మ కూతురు, పెళ్లి చేశాను, బిడ్డను కూడా గంది. కానీ దాన్ని కాపురానికి పంపే ముచ్చట మాత్రం తీరలేదు. ఎందుకంటే మా అల్లుడు ఇక్కడే దిష్టి వేశాడు, మా మీద స్వారీ కూడా చేస్తున్నాడు. ఈ ఇంటికి అల్లుడు అవడే పొరపడేది, పైగా ఇల్లరి కొండమని నా మెడలో ఉంచి కాళ్ళు చేతులు కట్టేశాను. ఎందుకండి అంత గుణుకు? మా అమ్మ మీకేం లోపం చేసింది? ఆఫీస్ పెత్తనమంతా మీకే అప్పగించింది, ఇంట్లో అంతా మీ అడుగులకు మడుగులు వస్తున్నారంటే అంతా మా అమ్మ చలవేనండి. నీకు అలాగే కనిపిస్తుంది, క్షణం తిరిగి లేదు, తమ్ముడు ఆదాయం లేదని జీతమా బతిమా, సొంత ఖర్చు కూడా పైసా తీసుకుపోయినా అర్ధరాత్రి దాకా చాకరీ మాత్రం తప్పడం లేదు. అదేమిటి బాబు, ఆఫీసే మీదైనప్పుడు మీకు జీతం ఏంటి? మీకు కావాలంటే నెలకి 4,000-5,000 జీతం కింద తీసుకోండి, మీ ఖర్చంతా ఆఫీస్ లెక్కలు రాయించండి. ఆ ఎందుకులేండి, వ్రతం చెడ్డా ఫలం దక్కాలి. ఇంత శ్రీమంతురాయన దుర్గమ్మ గారు కలుండేయండి, 4,000-5,000 తీసుకుంటే గౌరవం ఉంది, విలువే ఉంది. అంతకన్నా ఊరికే పనిచేస్తాను, ఆనర్గా చేసిన గౌరవం దక్కుతుంది. పోనీ 10,000 తీసుకోండి, మీకు అవసరం వచ్చినప్పుడు 1,00,000-2,00,000 నేను కాదంటారా? మీ తర్వాత నాకందరూ అలా అన్నారు. బాగుంది, ఈ చెక్కు మీద సంతకం చేయండి, అంకెనే వేసుకుంటాను. అయ్యా మా ఇంటి ముచ్చట, మా రెండో వాడా, వాడు అందరికంటే అఖండుడు, ప్రబుద్ధుడు. వాడు ఏం చదువుతున్నాడో ఏం చేస్తున్నాడో భగవంతుడు తెలిసేమో కానీ నాకు మాత్రం తెలియదు. లక్ష్మి. వస్తున్నానన్నా. త్వరగా రమ్మా, టైం అవుతుంది. నా సామాన్లని బ్రీఫ్ కేస్ సర్దేవమ్మా. అప్పుడు అందులోనే పెట్టాను. వెరీ గుడ్. ఆ పర్సులో ఉన్నది పెట్టి నా పట్టు చీర కొనుక్కొచ్చింది. పొదుపు తెలియని కూతురికి పెత్తన ఇస్తే ఇంతే, తట్టులో కాపురం బుట్టులోకి వస్తుంది. రేపు అమ్మ పుట్టినరోజని చీర కొనుక్కొచ్చానన్నా. వెరీ గుడ్. ఏమే కూతురు పట్టు చీర కొని పెడితే పొంగిపోవలసింది పోయి ఎత్తి పొడుస్తున్నావా? అవును, నీ పుట్టినరోజు సంగతి నాకు గుర్తులేసుమా? కూతురు పుట్టాక మీకు నేనే జ్ఞాపకం లేను, ఇంకా నా పుట్టినరోజు ఎక్కడ జ్ఞాపకం ఉంటుంది? కానీ ఇలా ఉన్న డబ్బంతా పట్టు చీరలకి వాటికి ఖర్చు పెడుతూ ఉంటే రేపు దీన్ని పెళ్ళెలా చేస్తారో ఆలోచించండి. చూసావమ్మా, పట్టు చీరే కొనే డబ్బుతోనే నీకు పెళ్లి చేసేయాలనుకుంటుంది మీ అమ్మ. ఇప్పుడు నా పెళ్లికి తొందరే వచ్చిందానా? కాలేజీ టైం అయిపోయింది, నేను బయలుదేరతాను. అమ్మా కరెక్ట్ గా 1 గంటకి నాన్న క్యారీ పంపించడం మర్చిపోగా. చూసారా, తాను రోజు జ్ఞాపకం చేయకపోతే మీకు నేను భోజనం కూడా పంపించనని మీ కూతురి భయం. అదృష్టం కొద్ది అమ్మవైనావు గానీ, ఇదే అత్తగారు అయితే నా చిట్టుదల్ని ఎంత సాధించలేను. ఆహా, కూతురు అంటే ఇంత ఆపేక్ష ఉన్న వాళ్ళు రేపు నెత్తి నెక్కించుకునే అత్తగారు వచ్చే సంబంధం చూడండి. తప్పకుండా చూస్తాను, కానీ నీలాంటి గడసరత్తకి మాత్రం కొడలు చేయి. ఈ అర్థం లేని తగులు ఎందుకమ్మా, ఫోన్ చేయగానే మాత్రం వేసుకోవడం మర్చిపోకు, అక్కడ పెట్టాను. అలాగే ఎక్కడుందో సరిగ్గా చెప్పమ్మా, లేకపోతే ఇల్లంతా వెతుకుతుంది, చివరికి వేసుకోవడం మర్చిపోదు. డైనింగ్ టేబుల్ దగ్గర పెట్టాను, వస్తానా? అలాగే నేను వస్తున్నాను. ఏమిటి అందరు ఇక్కడ సమావేశం అయ్యారు? పాపం సరణ ఈవేళ కూడా ఫీజు కట్టలేకపోయింది, రేపు పేరు తీసేస్తారేమోనని బెంగ పెట్టుకుంది. ఏం చేయాలో ఏమీ తోచడం లేదు. ఇలా దిగులు పడితే కుదరదు,
ఏ సమస్య అయినా సూటిగా మాట్లాడితే కానీ తేలదు. నేను ప్రిన్సిపాల్ గారితో మాట్లాడి నీ పేరు తీయించకుండా చూస్తాను. నువ్వేం బెంగపడకు, పదని క్లాస్కి వెళ్దాం. మే ఐ కమ్ ఇన్ సార్? Yes, come in. Good morning, sir. ఓ లక్ష్మి, నువ్వా? రామా, ఏమిటమ్మా ఇలా వచ్చావు? మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చాను సార్. మన కాలేజీలోనే మా సెక్షన్లోనే సరళ అని చాలా తెలివైన స్టూడెంట్, కానీ పేద పిల్ల, ఫీజు కట్టలేదు, రేపు ఆ అమ్మాయి పేరు తీసేస్తారట, దాని గురించి మీతో మాట్లాడాలని వచ్చాను. సారీ లక్ష్మి, టైం లోపల ఫీజు కట్టకపోతే రూల్స్ ప్రకారం ఎవరి పేరైనా తీసేయక తప్పదమ్మా. క్షమించాలి సార్, సరళ లాంటి స్టూడెంట్ విషయంలో ఇంత కఠినంగా రూల్స్ అమలు పరచడం కూడా న్యాయం కాదు. దయా, మానవత అన్ని రూల్స్ కంటే అతీతమైనవి. మీరు ఆ దృష్టితోనే సరళకు మరికొంత టైం ఇవ్వాలి, లేకపోతే పేదరికానికి ఆ భవిష్యత్తే బలిపెట్టడం అవుతుంది. ప్లీజ్ లక్ష్మి, నువ్వు చదువులోనే కాక వాదనలో కూడా తెలివైనదానివి. నువ్వు ఎవరికైనా నిస్వార్థంగా సాయం చేయడానికి ముందుకు రావడం చూస్తూ ఉంటే ఆశ్చర్యం వేస్తుంది. నీ మాటను కూడా తేలిగ్గా తోసేయడం కష్టమే. మే ఐ కమ్ ఇన్ సార్? యెస్ కమ్ ఇన్. ఐఎమ్ వేణు సార్. ఓ, కొత్తగా ట్రాన్స్ఫర్ అయి వచ్చిన గవర్నమెంట్ ఆఫీసర్ గారు అబ్బాయి. అవునండి. ఎంఏలో సీటుకి అప్లై చేసి. ఎస్ సార్. నీ అడ్మిషన్ అంత ప్రాబ్లం ఏం కాదు, ఈ ఫామ్ ఫిల్ చేసి ఇవ్వు, రేపే జాయిన్ అవ్వు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ రైట్ లక్ష్మి, 1 మంత్ టైం ఇస్తున్నాను, ఆ తేదీలోగా ఫీజు కట్టి తీరాలి. అలాగే సార్, మా క్లాస్మేట్స్ అంతా కలిసి ఫీజు కలెక్ట్ చేసి కడదాం అనుకుంటున్నాం. మరో మనవి సార్, సరళకి ఎలాగైనా స్కాలర్షిప్ ఇప్పిస్తే. అదంత తేలికైన పని కాదమ్మా. ఎనీ హౌ, ఐ విల్ ట్రై మై బెస్ట్. థ్యాంక్ యూ సార్. నీలాంటి బ్రిలియంట్ స్టూడెంట్ చెప్పింది చెయ్యాలి కదమ్మా, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. నిజానికి ఈనాడు చదువు మీద శ్రద్ధ, తెలివితేటలు ఉన్నవాళ్ళు ఆర్థికంగా పై చదువులు చదవటానికి అవకాశాలు లేకుండా పోతున్నాయి. అన్ని అవకాశాలు ఉండి ఆర్థికంగా బాగున్న కుర్రవాళ్ళు చదువును నిర్లక్ష్యం చేసి జులాయిగా తిరుగుతున్నారు. నీకు ఎన్నిసార్లు చెప్పినా నీ అల్లరి మితిమీరిపోతుంది. పాత పాట కదండి. మిమ్మల్ని అందరినీ 2 నెలలు సస్పెండ్ చేస్తున్నారు. సస్పెండ్ చేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. వచ్చావా మహాలక్ష్మి? నేను వచ్చానని నీకు ఎలా తెలిసింది బాబా? దివ్య దర్శనానికి కళ్ళే అక్కర్లేనట్లు నీ రాక తెలుసుకోవడానికి నాకు చూపెందుకమ్మా, హృదయమే చెప్పు. వస్తాను బాబా. సౌభాగ్యవతి, చల్లగా 100 ఏళ్ళు వర్తిల్లుతాయి. త్వరగా రండి, కాఫీ చల్లారిపోతుంది. ఏమిటి ఆ తొందర, అమ్మాయిని కూడా రాని? కూతురు పక్కన కూర్చుంటే గానీ కాఫీ కూడా తాగలేని వారు రేపటి పెళ్లి అత్తారింటికి వెళ్ళాక ఏం చేస్తారండి? జీవితంలో ఆనందకరమైంది చాలా బాధాకరమైంది ఏమిటో తెలుసా? ఒక్కగానొక్క కూతురుకు పెళ్లి చేసి అత్తవారింటికి పంపించడం. ఆ రోజు ఎప్పుడొస్తుందో తెలియదు గాని పెళ్లి మాత్రం చాలా ఘనంగా జరిపించాలనుకుంటున్నాను. అలా అనుకుంటూ కూర్చుంటే ఆడపిల్ల వయసు ఆగదండి, దానికి ఈ ఏడైనా పెళ్లి చేసి తీరాలి. ఈ ఏడా? అమ్మాయి ఇష్టపడితే రేపే జరిపిస్తాను. నాకు ఆడటంగానే ఉంది మరి. అరే 1000 ఏళ్ళు, అదిగో మాటలు అనిపించేసింది. ఏమన్నా మాటలు? ఇంకేం మాటలు ఉన్నాయమ్మా మాకు? నీ పెళ్లి మాటే. ఎప్పుడు నా పెళ్లి మాట తప్ప వేరే ఆలోచన లేదా? ఏ ఆలోచనలున్నా అవన్నీ నీ పెళ్లి తర్వాతనే కదమ్మా. చూడమ్మా, నా సర్వస్వం కట్నంగా ఇచ్చినా సరే నీకు నచ్చిన వాడిని, నువ్వు ప్రేమించిన వాడిని తీసుకొచ్చి పెళ్లి జరిపిస్తా. ఈ నచ్చడాలు ప్రేమించడాలు ఒట్టి తీయని మాటలే. పెళ్ళి అనేది నైతికమైన కవచం, ఒకరినొకరు అర్థం చేసుకుని ఒడిదొడుకులు లేకుండా జీవితం సాగించుకోవడానికి వేసుకునే ఒప్పందం. అంతే కదమ్మా, బ్రతుకంతా హాయిగా సాగిపోవడానికి వేసుకునే బంగారు బాట. బాట వేసించేది ఆ భగవంతుడు, మనం ప్రయాణం చేసేవాళ్ళు మాత్రమే. నిజమే అనుకోమ్మా, కానీ మన ప్రయత్నం మనం చేయాలి కదా. బాగుంది, కూతురు చెప్పటం తండ్రి వినటం ఇద్దరికిద్దరు సరిపోయారు. మధ్యనున్న వాళ్ళకు మాత్రం మొదలుపోతాయి. నాకు తెలియక అడుగుతాను, నువ్వు పెళ్లి చేసుకో ఏమిటి? నీకు అభయం అక్కర్లేదమ్మా. నేను బ్రతుకు విలువ తెలియని దాన్ని కాను, ప్రాపంచిక ధర్మాన్ని మర్చిపోయిన దాన్ని కాను. నువ్వు ఎప్పుడు ముహూర్తం పెట్టిస్తే అప్పుడు నీకు నచ్చిన వాడిని చేస్తాను. నా చిట్టి తల్లి. సరే కొంచెం కాఫీ ఇవ్వు.